హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ బద్రు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్లో ఇప్పుడు టాపిక్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి వీడియోస్ అని, ఛానల్ ఎలా రన్ చేయాలి, ఛానల్ ఎలా ఓపెన్ చేయాలి యూట్యూబ్లో అనేది టాపిక్. నచ్చితే వీడియో స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చూడండి. నచ్చిన వాళ్ళు స్కిప్ చేయొచ్చు. వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ చేయండి. డిస్లైక్ చేసిన వాళ్ళు ఎందుకు డిస్లైక్ చేసిన అనేది కింద కమెంట్లో చెప్పండి. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ ఎందుకు క్రియేట్ చేయాలనుకుంటున్నారు? ఫస్ట్ మీకు ఈ క్వశ్చన్ అన్నమాట, మీకు మీరు వేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అంటే, ఆల్రెడీ యూట్యూబ్లో మూడు రకాలుగా ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఒకటి ఏమో టైంపాస్ లెక్కల ఏదో వాడికి నచ్చిన వీడియో అప్లోడ్ చేయడం, తర్వాత నచ్చకపోతే రిలేట్ చేయడం. వాళ్ళ గురించి మనం పెద్దగా మాట్లాడాల్సి అవసరం లేదు, కానీ కాకపోతే నా చుట్టుపక్కల ఒక ఇద్దరు మూడు ఉన్నారు అట్లా, అందుకని వాళ్ళ గురించి చెప్తున్నాను. వాళ్ళకి మెసేజ్ చెప్పిన అట్లా వేస్తున్నారు. ఇంకా రెండోది వచ్చేసి డబ్బుల గురించి, యూట్యూబ్లో చాలా డబ్బులు వస్తాయి అని చెప్పేసి వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు వాళ్ళకు. ఇంకోటి యూట్యూబ్లో ఫేమ్ రావాలి, ఫ్యాషన్ కోసం, ఫ్యాషన్ కాదు ప్యాషన్ కోసం చేసే వాళ్ళు, ఈ మూడు రకాలు ఉంటారు. అయితే ఈ మూడు రకాల అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఫస్ట్ రకం అంటే వాళ్ళ గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం, ఎందుకంటే టైంపాస్ కొరకు కాబట్టి. సెకండ్ వచ్చేస్తే డబ్బుల కోసం, యూట్యూబ్లో డబ్బులు అయితే ఏమీ రావు. నేను దాదాపు ఒక 7 మంత్స్ అయింది యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి. అంటే రావు అంటే అస్సలే రావు అనట్లేదు, వస్తాయి కాకపోతే చాలా టైం పడుతుంది, చాలా ఫేమ్ కావాలి, చాలా కష్టపడాలి. మనం 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ లిమిట్, అది కూడా 1 ఇయర్లో రావాలి, రాకపోతే ఛానల్ ఇక్కడ పోదు ఉంటుంది. కాకపోతే మనం ఇంకా వీడియోస్ అప్లోడ్ చేస్తుండాలి, ఇన్ఫర్మేషన్ వీడియోస్ కానీ చాలా వీడియోస్. ఇంకోటి ఇవి రాకపోతే ఛానల్ మాత్రం ఇక్కడ డిలీట్ కాదు, ఇక్కడ ఏం పోదు. ఇంకోటి వచ్చేస్తే ఇవి రావాలంటే 1 ఇయర్, ఈజీగా 1 ఇయర్ బాగా కష్టపడాలి. డైలీ ఒక వీడియోను అప్లోడ్ చేయాలి మినిమం, తక్కువలో తక్కువ. ఇంకోటి 1000 సబ్స్క్రైబర్స్, 4000 అవర్స్ అయిన తర్వాత మనకు లక్షలు వస్తాయి, అమౌంట్ చాలా వస్తాయని చెప్పి ఆశ పెట్టుకుంటున్నాము, అస్సలు లేదు. మినిమం మనకు వచ్చేది మాత్రం వస్తాయి, కాకపోతే మరీ ఎక్కువ అని చెప్తాను, మరీ తక్కువ అని చెప్పట్లేదు. అమౌంట్ అయితే వస్తాయి కానీ చాలా తక్కువ వస్తాయి. అమౌంట్తో ఆశతో మాత్రం యూట్యూబ్ ఛానల్లో రాకండి. ఫేమ్ కోసం కానీ, లేకపోతే ప్యాషన్, మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్గా కుకింగ్ అంటే ఇష్టం, లేకుంటే వ్లాగింగ్ అంటే ఇష్టం, షార్ట్ ఫిల్మ్స్ కానీ, ఏదైనా కామెడీ వీడియోస్, సంథింగ్ మీకు టెక్ ఛానల్ అంటే మనం అన్బాక్సింగ్ వీడియోస్ చాలా చూసినాయి ఇప్పటికే. అట్లా ఒక సింపుల్గా చెప్పాలంటే ఒక వాచ్ గురించి, ఏదైనా ప్రోడక్ట్ తీసుకొని మొబైల్ కానీ ఏదైనా కొనుక్కున్న దాని రివ్యూ అని అన్బాక్సింగ్ అని చేసి చెప్పడము, ఇలాంటి వీడియోస్ ఆల్రెడీ మనం చాలా వరకు చూస్తున్నాం అన్నమాట. అయితే ఇంకోటి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి మనకు కావాల్సిన మెయిన్గా ఒక రెండు కావాలి. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక స్మార్ట్ ఫోన్, అంటే మామూలుగా మీరు ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరితో ఉంది, ఆ స్మార్ట్ ఫోన్ ఒకటి. ఇంకోటి జీమెయిల్ అకౌంట్, అంటే ఆల్రెడీ దానికి జీమెయిల్ అకౌంట్ ఉంటుంది, లేకపోతే ఇక్కడ పైన ఐకార్డ్స్ ఇస్తాను జీమెయిల్ అకౌంట్ ఇలా క్రియేట్ చేయాలనేది, అది ఫోన్లోనే క్రియేట్ చేసుకోండి. ఈ రెండు ఉంటే చాలు మీరు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ వీడియో వచ్చేసి యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలనేది ఉంటుంది. యూట్యూబ్ గురించి వీడియో చెప్పాలంటే ఒక్క వీడియోలో సరిపోదు, అందుకే కొన్ని వీడియోస్ చేస్తున్నాను యూట్యూబ్ గురించి. మీ సపోర్ట్ కావాలి, మీ సపోర్ట్ అంటే ఏమీ లేదు, వీడియో చూస్తే ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకొని, కింద రెడ్ కలర్ బటన్లో పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని యాక్టివేట్ చేసుకొని నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది. ఇంకో విషయం మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ముందుగా యూట్యూబ్ ఛానల్ ఏ మొబైల్లో రికార్డ్ చేసినా, ఏ మొబైల్లో ఎడిట్ చేసినా అని మీకు చూపించాలను. ఇదే ఫ్రెండ్స్, ఇది Oppo A37 మొబైల్, ఇది నా ఓల్డ్ మొబైల్, పాత మొబైల్, ఇది ఇంట్లో పెట్టేసిన మా డాడీకి ఇచ్చేసినప్పుడు. ఈ మొబైల్ నేను ఫస్ట్ కామెడీ, చిన్నది కామెడీ స్కిన్ చేసిన నా ఫస్ట్ వీడియో అదే, చూడొచ్చు మీరు కావాలంటే. ఈ మొబైల్నే రికార్డ్ చేసి ఈ మొబైల్నే అప్లోడ్ చేసేసిన, ప్లస్ ఫిలిమోరాలా నేను ఎడిట్ చేసేసిన అనమాట. అయితే చాలా సింపుల్, మీతో ఉన్న మొబైల్తోనే కెమెరాలు కానీ ల్యాప్టాప్లు చాలా డబ్బులు ఖర్చు పెట్టి వేస్ట్ అని అడిగితే, మీతో ఉన్న మొబైల్తోనే ఛానల్ రన్ చేయొచ్చు, డెవలప్ అవ్వచ్చు ఫ్రెండ్స్, మీరు మీ అదృష్టాన్ని బట్టి. ఇంకోటి వచ్చేస్తే మీరు ప్రాంక్గా చెప్పండి, ఏదైనా విషయం చెప్పేటప్పుడు ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. మీరు ఏదైనా ఛానల్ ఓపెన్ చేయండి, ఇప్పుడు నేనున్నాను, నేను ఇప్పుడు ఎగ్జాంపుల్గా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్ ఫిలిం కొరకు నేను ఛానల్ ఓపెన్ చేసిన, కొన్ని కామెడీ వీడియోస్ ఉన్నాయి, వ్లాగింగ్ చేసిన, నెక్స్ట్ అన్బాక్సింగ్ అంటే నేను కొన్న ప్రొడక్ట్స్ చేసేసిన. ఇప్పుడు యూట్యూబ్ గురించి అంటే నాది ఆల్రౌండ్ ఛానల్, అంటే ఒక టాపిక్ అనేది కాకుండా చాలా టాపిక్ తీసుకున్నాను నేను.
అంటే అది కూడా కొంచెం మిస్టేక్ అనుకోవచ్చు. కాకపోతే నేను ఒకటే టాపిక్ మీద వెళ్ళేదంటే నాకు కుదరట్లేదు. షార్ట్ ఫిలిమ్స్ అంటే ఇవతల షాక్ ఉంది నాకు. బిజినెస్ చూసుకుంటే షార్ట్ ఫిల్మ్ అంటే చాలా ఇబ్బంది అవుతుంది. అప్పటికి నేను కొన్ని కామెడీ వీడియోస్ అవి ఇవి అప్లోడ్ చేస్తేనన్నా కుదరడం లేదు. అందుకని బ్లాగింగ్ స్టార్ట్ చేసిన, మోటార్ బ్లాగింగ్ కూడా చేయమనుకుంటున్నా మేబీ ఫ్యూచర్లో. ఇప్పుడైతే నాతో పెద్ద బైక్ ఏం లేదు, మామూలుగా చిన్న బైక్ ఉంది. లాంగ్ వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అందుగురించి నెక్స్ట్, మీరు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు లేదంటే ఆల్రెడీ ఛానల్ ఉంది అనుకుంటున్నారు అనుకోండి, నా ఛానల్లో వచ్చి కామెంట్ చేయండి. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే యూట్యూబ్ ఛానల్ కానీ ఎలా రన్ చేయాలి, ఏ విధంగా వీడియోస్ అప్లోడ్ చేయాలి, కాపీరైట్స్ ఏం చేయాలి. కాపీరైట్ చాలా ఉంటుంది, కాపీరైట్స్ పంపించడం కదా. మన కంటెంట్ వేరే వాళ్ళు చేస్తే వాళ్ళని కాపీరైట్ పంపించవచ్చు మనము. ఇంకోటి బయట స్టూడెంట్ ఏంది, చాలా ఉన్నాయి ఇలాగా. మీరు ఇవి ఏం డౌట్ ఉన్నా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. లేకపోతే కంపల్సరీ ఒక వీడియో తయారు చేయడానికి ట్రై చేస్తాను మీరు చెప్పిన టాపిక్ మీద. ఓకే మరి ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సరే ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి ఎవరన్నా ఈ టాపిక్ యూట్యూబ్ ఛానల్ గురించి తెలియాలి అనుకుంటే షేర్ చేసేయండి ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ వీడియోలో వెళ్దాం.